ఒంగోలులోని మస్తాన్ దర్గా కూడలి వద్ద వేయించేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పాల్గొని కృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి ఆలయ కమిటీ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భగవంతుని సేవలో బాలినేని కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రజలందరిపైన ఆ కృష్ణ భగవానుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని బాలినేని ఆకాంక్షించారు. ఆలయ పునఃప్రతిష్టా కార్యక్రమం తలపెట్టిన నిమ్మకాయల శ్రీనివాసరావు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, వైసీపీ సిటీ కన్వీనర్ కటారి శంకర్, కార్పొరేటర్లు ఎందేటి రంగారావు, సల్లా తిరుమలరావు, కటారి సురేష్, ఎందేటి వెంకట్రావు సుబ్బారావు, తానికొండ నాగేశ్వరరావు, నిమ్మకాయల హరిహర విజయ్ కుమార్, కటారి రమేష్, సింగోలు వెంకటేశ్వర్లు, సలగల సాయి పవన్, ఫణిరాజు, పూరిమెట్లు బంగారు, నిమ్మకాయల పద్మావతి, వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత ప్రతిష్టంగా జరుగుతుందంటే ఆచం బాలేని శ్రీనివాసరెడ్డి
ఈరోజు కృష్ణుడి ఆలయానికి పునఃప్రతిష్ట చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మూలకర్త ఈ గుడిని పునఃప్రతిష్ట చేయాలని చెప్పి మన నిమ్మకాయ శ్రీనివాసరావు అడిగిన వెంటనే గుడికి సంబంధించినటువంటి గుడికి మేము ప్రారంభించడం జరిగింది. తర్వాత దానికి విగ్రహాన్ని కూడా మన మామూలు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇచ్చారు. మరి ఎవరు ఎవరు ఇచ్చినా కృష్ణుడి గుడి బాగుండాలి, అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పూజించుకునే దానికోసం సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ గుడిని పునఃప్రతిష్ఠం చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా మన కృష్ణుడి అనుగ్రహం పొంది అందరూ కూడా సంతోషంగా, ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిమ్మకాయ శ్రీనివాసరావుకి మరి మిత్రులందరూ కూడా మరి ఒకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 56 ఏళ్ల క్రితం మా పూర్వీకులు పెద్దలు గోపాలనగరం అన్ని వర్గాల ప్రజలు కలిసిన శ్రీకృష్ణ మందిరం కాస్త ఈరోజు శ్రీకృష్ణ దేవాలయంగా రూపొందించిన అంటే కారణం బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు మొదటి దాత. 25 లక్షల రూపాయలు మేము ఇల్లు అడిగాము, ఇచ్చాడు. అలాగనే విగ్రహం దాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు నిలువెత్తు స్వామివారికి వెండి కవచము, గడపకి వెండి కవచము ఎంత ఖర్చైనా ఇస్తానన్నాడు. అలాగే దామచర్ల జనార్దన్ గారు ధ్వజస్తంభం ఇచ్చారు. అలాగే మా పెద్దలు, మా ఫ్రెండ్స్, మా మిత్రులు, అన్ని కులాల వాళ్ళు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, వాళ్ళ శక్తి కొలది, శక్తికి మించి కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఇస్తుంటే నేను మిత్రపోయా. దేవుని మీద భక్తి ప్రధానం, డబ్బు కాదు. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు 5 కిలోల కూరగాయలు అమ్ముకునే అమ్మాయి 1 లక్ష రూపాయలు తెచ్చింది. అసలు నాకు అర్థం కాదా. కృష్ణుడి మీద భక్తి, భక్తి ముఖ్యం, భక్తి ముఖ్యం. అలాంటి వాళ్ళు పేదవాళ్ళు శక్తి కొలది ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు వంచి నా పాలెం తరఫున, నా కుటుంబ సభ్యులు, నా పాలెం ప్రజల తరఫున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై.